తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాల వెనుక అనేక మంది త్యాగధనుల యొక్క యోధుల యొక్క త్యాగాలు పోరాటాలు ఉన్నాయి. స్వతంత్రం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగానే మరొక వైపు తెలంగాణలో జరిగినటువంటి దోపిడీ, అణచివేత, ముక్తిదారులు, తాబేదారులు, జాగీర్దారులు, భూస్వాములకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ బిడ్డలు మరి సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించి ఈరోజు మరి మనమందరం కూడా విమోచన దినంగా, విముక్తి దినంగా, విలీన దినంగా రకరకాల పేరైనప్పటికీ కూడా మరి నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేటువంటి పోరాట స్ఫూర్తిగా అందరం కూడా జరుపుకుంటున్నటువంటి ఈ కాలంలో ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నయా రూపంలో గ్రామాల్లోకి అనేక రూపంలో భూస్వాముల పేరిట లేదా ఫామ్ హౌజ్ల పేరిట లేకుండా పెట్టుబడిదారులు లేదా కార్పొరేటీకరణ లేదా ఇంకొక రకంగా వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి పేదల స్వాధీనంలో ఉన్నటువంటి భూములు నయాన భయాన లేదా డబ్బులు పెట్టు మళ్ళీ ఒక్క దగ్గర కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితిని మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. కాబట్టి భూమి అనేది మన యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం, మన యొక్క అస్తిత్వానికి, మన యొక్క ఆర్థిక స్టేటస్ కదా ఒక సింబల్గా మారినటువంటి క్రమంలో ఖచ్చితంగా భూములను కాపాడుకోవాలి, భూములను భూమి కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించినటువంటి క్రమంలో అమరులైనటువంటి యోధులందరికీ పేరు పేరున జోహార్లు అర్పిస్తా ఉన్నాను. తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఈరోజు అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా స్వతంత్రాల వెనుక అనేక మంది త్యాగధనుల యొక్క యోధుల యొక్క త్యాగాలు పోరాటాలు ఉన్నాయి. స్వతంత్రం కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగానే మరొక వైపు తెలంగాణలో జరిగినటువంటి దోపిడీ, అణచివేత, ముక్తిదారులు, తాబేదారులు, జాగీర్దారులు, భూస్వాములకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ బిడ్డలు మరి సాయుధ రైతాంగ పోరాటాన్ని సాగించి ఈరోజు మరి మనమందరం కూడా విమోచన దినంగా, విముక్తి దినంగా, విలీన దినంగా రకరకాల పేరైనప్పటికీ కూడా మరి నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందేటువంటి పోరాట స్ఫూర్తిగా అందరం కూడా జరుపుకుంటున్నటువంటి ఈ కాలంలో ఈరోజు మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ నయా రూపంలో గ్రామాల్లోకి అనేక రూపంలో భూస్వాముల పేరిట లేదా ఫామ్ హౌజ్ల పేరిట లేకుండా పెట్టుబడిదారులు లేదా కార్పొరేటీకరణ లేదా ఇంకొక రకంగా వాళ్ళ గ్రామాల్లోకి వచ్చి పేదల స్వాధీనంలో ఉన్నటువంటి భూములు నయాన భయాన లేదా డబ్బులు పెట్టు మళ్ళీ ఒక్క దగ్గర కేంద్రీకృతం అవుతున్నటువంటి పరిస్థితిని మనం గత కొంతకాలంగా చూస్తా ఉన్నాం. కాబట్టి భూమి అనేది మన యొక్క ఆత్మగౌరవానికి చిహ్నం, మన యొక్క అస్తిత్వానికి, మన యొక్క ఆర్థిక స్టేటస్ కదా ఒక సింబల్గా మారినటువంటి క్రమంలో ఖచ్చితంగా భూములను కాపాడుకోవాలి, భూములను భూమి కోసం పోరాటం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సాగించినటువంటి క్రమంలో అమరులైనటువంటి యోధులందరికీ పేరు పేరున జోహార్లు అర్పిస్తా ఉన్నాను.